వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు నేను సింపుల్ గానే ఇంట్లోని రాఖీలు ఎలా చేసుకోవాలి అని చూపిద్దాం అనుకున్నాను. రాఖీ పండుగ వస్తుంది కదా, సో రాఖీలు మన ఇంట్లో ఉండే కలర్ పేపర్స్, లేస్ గానీ, సిల్క్ థ్రెడ్ గానీ, ఇలాంటి 3 types చూపిద్దాం అనుకుంటున్నాను. జనరల్ కిడ్స్ ఉన్న వాళ్ళ అందరి ఇంట్లో కలర్ పేపర్స్ ఉంటాయి. సో ఇలాంటి క్వారంటైన్ టైంలో మనం బయటకు వెళ్లకుండా మనం ఈజీగానే సింపుల్ గా 2 to 4 minutes లోపల ఈ రాఖీలు అనేది చేసేసుకోవచ్చు. సో ఈ రాఖీలు నేను ఎలా చేయాలో చూపిస్తాను. సో ఈ రాఖీలు చూపించే లోపల ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ ఎందుకు, మరి వీడియో చూసేద్దామా? ఇక్కడ నేను 8x1 centimeter మెజర్మెంట్లో ఒక పింక్ కలర్ పేపర్ తీసుకున్నాను. అలాంటి 4 cut చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్ షేప్ రాఖీ చేస్తున్నాం కాబట్టి 4 cut చేసి పెట్టుకున్నాను. సో ఈ 4ని ఏం చేయాలంటే మజ్జికి మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, సో ఆ విధంగా మనం అలా మడత పెట్టుకొని గ్లూతో స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మన 4 అలాగే గ్లూ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో అలా 4 కూడా స్టిక్ చేసుకొని పెట్టుకున్నాక మనం అప్పుడు దాన్ని ఫ్లవర్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదేంటంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. జస్ట్ మనం పేపర్స్ కట్ చేసుకొని పెట్టుకున్నామంటే హార్డ్లీ 1 to 2 minutes అయిపోతుందన్నమాట. మనం స్టిక్ చేసి పెట్టుకోవడం మాత్రమే ఉంది. చాలా క్విక్గా ఇంట్లోనే కలర్ పేపర్స్ ఉంటాయి కాబట్టి, కిడ్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో కలర్ పేపర్స్ అందరింట్లో కామన్ కాబట్టి, సో మనం ఈ ఇంట్లో ఉన్న దాంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎక్కువ టైం పట్టకుండా మనం ప్రత్యేకంగా స్టోర్కి వెళ్ళకుండా కూడా చేసుకోవచ్చు. చేసుకున్నాక ఏంటంటే ఇప్పుడు సార్ రింగ్స్ లాగా ఉన్నాయి కదా, హోల్స్ కొంచెం మనం ఫింగర్తో ఎక్స్పాండ్ చేసుకుంటే కొంచెం ఏంటంటే ఫ్లవర్ షేప్ బాగా వస్తుందన్నమాట మనం స్టిక్ చేశాక. సో అలా 4 wings కూడా అలా చేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు 4 కలిపేసి ఫ్లవర్ కింద స్టిక్ చేసేస్తాను. ఏముందండి, చాలా ఈజీ. మధ్యలో ఒక గ్లూ పెట్టేశాను, దాన్ని ప్లస్ లాగా పెట్టి మళ్ళీ ఆ 2 మధ్యలో ఇంకొకటి పెట్టి బౌల్లో చేసుకున్నాం కదా, ఇవన్నీ స్టిక్ చేసుకుంటూ వచ్చేయడమే మధ్యలో మధ్యలో. అన్నీ స్టిక్ చేసాక చూసారా ఫ్లవర్ లాగా అయిపోయింది. సో ఏం చేస్తానంటే ఫ్లవర్ మధ్య అలా ఒకటే వదిలేస్తే బాగోదని చెప్పేసి మధ్యలో నా దగ్గర ఈ ఇయర్ రింగ్స్ కోసం కొన్ని కొన్నాను. సో అందులో ఒకటి టాపింగ్ లాగా ఉన్నది, అది పెట్టేశాను అనమాట. చిన్న స్టోన్ షేప్లో గోల్డ్ కలర్ ఉన్నది, అది పెట్టేశాను. సో ఫ్లవర్ షేప్ లాగా అయిపోయింది. సో మధ్యలో ఏం లేకుండా కూడా నీట్గా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు దీనికి మనం స్ట్రింగ్ పెట్టుకుంటే రాఖీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ థ్రెడ్ పెట్టిన తర్వాత ఏంటంటే పైన కూడా మనం చిన్న పేపర్ ఏమైనా స్టిక్ చేస్తే ఆ థ్రెడ్ మూవ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో అందుకే సేమ్ కలర్ పేపర్ పెట్టేస్తాను నేను. సో ఫైనల్లీ రాఖీ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా, ఈజీగా. కిడ్స్ కూడా చేసేయచ్చు రాఖీని అయితే. అండ్ మై నెక్స్ట్ రాఖీ ఏంటంటే సిల్క్ థ్రెడ్ రాఖీ. ఇక 2x2 centimeters ఉన్న ఒక కార్డ్బోర్డ్ పీస్ తీసుకున్నాను. దానికి ఏంటంటే నా దగ్గర ఉన్న సిల్క్ థ్రెడ్ని, ఏ కలర్ ఉంటే ఆ కలర్తో మనం సిల్క్ థ్రెడ్ని ఒక 200 times అలా ట్విస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట, రౌండ్ చేసుకొని పెట్టుకోవాలి. సో అలా అయితేనే రాఖీ కొంచెం ఫ్లఫీగా బాగా వస్తుంది. సో 200 times అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఆ ఎడ్జ్లో ఉన్నదాన్ని కట్ చేసేస్తున్నాను. సో కట్ చేసుకున్న తర్వాత మన కార్డ్బోర్డ్ పక్కన తీసి పెట్టేసుకొని దీని మధ్యకి మడత పెట్టేసుకొని ఒక స్ట్రింగ్తో దాన్ని ఏంటంటే మధ్యలో ఒక నాట్ వేసేసుకోవాలి. ఈ నాట్ వేసుకునేటప్పుడు ఏంటంటే సిల్క్ థ్రెడ్ తెలుసు కదా మీకు, సిల్క్ థ్రెడ్ చాలా సాఫ్ట్గా సిల్క్గా ఉంటుంది కాబట్టి ఒక ముడి రెండు ముళ్ళు అలా వేస్తే దీనికి సరిపోదు, ఊడిపోతుంది. సో ముడి వేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువసార్లు తిప్పుకొని కొంచెం గట్టిగా ముడి వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుందన్నమాట, టైట్గా ఉంటుంది. సో టైట్గా ఉంటేనే మన నెక్స్ట్ రాఖీ ఏంటంటే ఊడిపోకుండా ఉంటుంది మనం ఏం చేసినా కూడా. సో ఈ నాట్ వేసేసుకున్న తర్వాత మన ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైతే ఉన్నాయో అన్ని కట్ చేసేసుకొని, ఒకవైపు జాయింట్లో ఉంది కదా థ్రెడ్, సో అది కూడా కట్ చేసుకోవాలి మనము. సో ఇప్పుడు కట్ చేసేసుకొని ఒకసారి దాన్ని లైన్గా చూసుకొని ఎడ్జెస్ కూడా ఎక్కడైనా కొంచెం పెద్దవి చిన్నవి ఏమైనా ఉంటే అవి కూడా కట్ చేసుకోవాలి. సో అప్పుడు మనం ఫ్లవర్ షేప్లో రాఖీ చేస్తున్నాం కాబట్టి, అదే సర్కిల్ షేప్లో చేస్తున్నాం కాబట్టి ఇలా ఎడ్జెస్ట్ ఎక్స్ట్రా అవి లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మనము
ఇక్కడ మనం కట్ చేసుకున్నాక ఏంటంటే ఒకసారి టూత్ బ్రష్ కానీ ఏమైనా చిన్న కోమ్ కానీ అలా ఉంటే దాంతో ఏంటంటే ఒకసారి అలా చేసుకుంటే మధ్యలో ఎక్కడైనా చిక్కులు ఏమైనా ఉన్నాయి పోతాయి. సో అప్పుడు పోయిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట ఈక్వల్ అనేది. సో అలా అందుకు ఒకసారి చేసుకున్నాను. సో అలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న కొన్ని థ్రెడ్స్ కూడా మళ్ళీ కట్ చేసుకుంటున్నాను. సో కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే దాన్ని మనం మధ్యకి ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇక నేను చూపించినట్టు టాప్ ఒకలో ఫింగర్ పెట్టి కింద ఒక ఫింగర్ పెట్టుకొని దాన్ని ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే సర్కిల్ షేప్లోకి వచ్చేస్తుంది అన్నమాట. సో అలా పెట్టిన వెంటనే అది అవ్వదు కదా, సో అలా ఫ్లాట్గా అవ్వదు కదా. సో అందుకే మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇందాకలాగైనా టూత్ బ్రష్తో కొంచెం దాన్ని రౌండ్గా చుట్టూ ఒకసారి అలా చేసుకుంటూ రావాలన్నమాట. అలా చేసుకుంటూ వచ్చేసరికి ఏంటంటే ఆ థ్రెడ్ ఈ డైరెక్షన్లోకి మారిపోతుంది. అంత అలా చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఎక్స్ట్రాస్ ఉంటాయి కొనుక్కొని ఆ ఎక్స్ట్రాస్ కూడా కట్ చేసేసుకోవాలి. అంతే, ఆల్మోస్ట్ రాఖీ కూడా అయిపోతూ వస్తుంది. ఈ రాఖీ కూడా చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న దానికి మధ్యలో ఏమైనా స్టోన్ అలా పెడితే బాగుంటుంది కదా. సో అందుకనే నేను ఏం చేశానంటే నా దగ్గర పాతవి కొన్ని దేనికో వచ్చిన కుందను కొన్ని స్ట్రింగ్స్ లాగా ఉన్నాయన్నమాట, స్టోన్ స్ట్రింగ్స్. అవి ఏం చేశానంటే వాటితోనే దీనికి డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని దానికి ఒక చిన్న పేపర్ తీసుకున్నాను అనమాట. సో ఆ పేపర్ అంటే థ్రెడ్ మీద డైరెక్ట్గా స్టిక్ చేయొద్దు కాబట్టి ఒక పేపర్ తీసుకొని దాని మీద మళ్ళీ మనం ఏ స్టోన్ అయితే పెట్టుకుందాం అనుకున్నా ఆ స్టోను దాని చుట్టూ ఒక స్ట్రింగ్ స్టోన్స్ ఉంటే అది కూడా పెట్టేసాను అనమాట. సో ఆ వైట్ కుందని చుట్టూ ఈ స్టోన్స్ది స్టిక్ చేసేసుకొని ఎంత కావాల్సిందో అంత కట్ స్టిక్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసుకోవాలి. సో స్టిక్ అయిన తర్వాత ఏంటంటే ఎక్స్ట్రా వైట్ యెల్లో కలర్ పేపర్ కూడా ఉంది కదా, అది కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం దీనికి కొంచెం గ్లూ అప్లై చేసేసుకోవాలి. దాన్ని సెంటర్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూడండి. సో ఆ సెంటర్లో అది మనం స్టిక్ చేసుకుంటే రాఖీ రెడీ. సింపుల్గా మన ఇంట్లో ఉన్న థ్రెడ్తోని ఎక్స్ట్రా ఏమైనా స్టోన్స్ దేనికి నూడిపోయినవి ఉంటాయి కదా క్రాఫ్ట్ చేయడానికి కొన్నవి, వాటితో మనం ఈజీగా రాఖీ చేసుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఈ రాఖీ కూడా. సో దీనికి కూడా ఒక స్ట్రింగ్ పెట్టేస్తాను. ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఏంటంటే థ్రెడ్ పెట్టేసి థ్రెడ్ మీద ఒక పేపర్ గ్లూ అంటించేసి గ్లూ దీనికేమో స్టిక్ చేస్తాను. రాఖీ రెడీ. చాలా క్యూట్గా ఉంది రాఖీ కూడా, బాగుంది. సో ఇలా మనం కొంచెం మనకు పేషెన్స్ కానీ బాగా ఉంటే ఇలాంటివి మన కిడ్స్తో కూడా చేయించవచ్చు. సో ఇలా చేస్తే వాళ్ళకి కూడా మంచిగా యాక్టివిటీ అవుతుంది. ఇంకొక రాఖీ ఏంటంటే దీన్ని ఏమో చిన్న దగ్గర ఉన్న ఒక లేస్ అండ్ పేపర్ వాడి చేశాను అనమాట. దీనికోసం నేను ఏంటంటే స్వస్తిక్ డ్రా చేసుకుంటున్నాను. ఫస్ట్ స్వస్తిక్ పేపర్ మీద డ్రా చేసుకుని కట్ చేసుకుని దాని మీద లేస్ స్టిక్ చేద్దామని నా ప్లాను. సో అందుకోసం ఫస్ట్ స్వస్తిక్ డ్రా చేసుకుని పేపర్ కట్ చేసుకుంటాను. ఇవన్నీ అయితే నాకైతే అన్నీ కూడా 2 హార్డ్లీ అయితే 2-4 మినిట్స్ అంతే, అన్నీ 2-4 మినిట్స్ లోపల అయిపోయినాయి అన్నీ అని మనం పక్కన పెట్టుకొని ప్లా చేసుకుంటే చాలా త్వరగా అయిపోయినాయి అన్ని. సో ఇక్కడ 2 లేయర్లు ఉన్నాయి కదా, 2 లేయర్లు ఎందుకు పెట్టారంటే కొంచెం థిక్గా ఉంటుందనేసి. సో 2 గ్లూ చేస్తున్నాను. ఇక్కడ నేను నా దగ్గర లేస్ ఉందని చెప్పాను కదా, స్టోన్స్ లేస్ అనమాట అది. సో దానికి చూసుకుంటున్నాను ఎన్ని ఎంత కావాలి అని చెప్పేసి. సో చూసుకొని దాని షేప్ని బట్టి లేస్ కట్ చేసుకున్నాను. లేస్ కట్ చేసుకుని దాని మీద స్టిక్ చేసేసుకున్నాను. నేను ఇక్కడ ఏంటంటే దేనికోసమో లేస్ కొన్నాను అనమాట, డ్రెస్ కోసమో దేనికోసమో కొన్నాను. సో ఆ లేస్తో కూడా ట్రై చేయొచ్చు కదా అని చెప్పి ఆలోచన వచ్చింది. సో అందుకని ఆ లేస్ వాడి చూద్దామనేసి ఈసారి రాఖీకి ట్రై చేశాను అనమాట. సో అది కూడా బాగుంది. సో స్వస్తిక్ షేప్ అయితే అయిపోయింది. సో దీనికి కూడా ఇంకా బ్యాక్ సైడ్ మనకి కొంచెం స్టిక్ చేయడానికి ఒక చిన్న పేపర్ కావాలి కదా. సో ఆ పేపర్ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. దీనికి ఎల్లో కలర్ ఉందని చెప్పేసి దీనికి థ్రెడ్ ఏమో థ్రెడ్ తీసుకున్నాను ఇక్కడ. సో దీనికి ఏంటంటే థ్రెడ్ స్టిక్ చేసేస్తున్నా. అప్పుడు చాలా త్వరగా అయిపోయినాయి ఇవన్నీ. ఇంట్లో ఉన్న వాటితోనే చేయాలి అని అనుకున్నాను. సో నా దగ్గర ఉన్న వాటితోనే చేసేసుకున్నాను ఇవన్నీ. అన్ని పేపర్తో కాకుండా కొన్ని ఏమిటంటే థ్రెడ్ వాడాను, కొన్ని ఏమొచ్చి లేస్ వాడాను, ఇలా కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుందని చెప్పేసి. సో 3 డిఫరెంట్ స్టైల్స్లో చేశాను అనమాట. ఫైనల్గా రాఖీ అయితే రెడీ అయిపోయింది. సో స్వస్తిక్ రెడీ రాఖీ చూసారా, చాలా బాగుంది కదా. స్టోన్స్ ఏదో స్టిక్ చేసినట్టుంది కానీ స్టోన్స్ కాదు, అక్కడ జస్ట్ క్లాత్ స్టిక్ చేసాను లేసు. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. చూసారు కదా నేను చూపించిన రాఖీలు
మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై బై, సీ ఆల్ నెక్స్ట్ వీడియో.